త్రీ ఛాంపియన్స్. సాధారణంగా 10 మంది ఛాంపియన్స్ ఈ స్టేజ్ మీద డాన్స్ చేస్తేనే అదిరిపోయింది. పోయిన వారం జరిగిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మరో 6 ఛాంపియన్లు వీళ్ళకి జాయిన్ అయ్యారు. మరి ఇక చూడండి 16 మంది ఛాంపియన్ల యుద్ధం. మామూలుగానే ఎంటర్టైన్మెంట్ ఆ రేంజ్ లో ఉంటే ఈ 16 మందితో ఇంకే రేంజ్ లో ఉంటుందో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ షో బిగిన్ చేయాలంటే లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. సోషల్ డిస్టెన్సింగ్ ని దృష్టిలో పెట్టుకోండి, మూతికి మాస్కులు కట్టుకోండి, చేతులు శానిటైజర్ తో తుడుచుకోండి, ఎందుకంటే ఆ వైరస్లు రానే వస్తున్నాయి. లెట్ మీ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. కాదు, ఏంటి బాధలో ఉన్నారు? నా వల్ల అవ్వదు ప్రదీప్, నా వల్ల అవ్వదు. ఒక్క నిమిషం సార్, నేను చెప్పానా వీళ్ళ వల్ల అవ్వదని? తీసేయండి సార్, తీసేయండి సార్, వాళ్ళే ఒప్పుకుంటారు మా వల్ల కాదని. చూసారా సార్, నేను చేయలేనన్న విషయం కూడా డైలాగ్ అనుకుని ప్రాక్టీస్ చేయకుండా వచ్చారు వాళ్ళు. అర్థం కావట్లేదా? నేను ఎలా చెప్పాలి? నేను చెప్పను, నువ్వు చెప్పు, నువ్వు చెప్పే. సార్ చూసారా, చెక్ తీసుకున్నప్పుడు కూడా ఉండను మొహమాట, ఇప్పుడు వచ్చి డైలాగ్ చెప్పమంటే. పోన్లే, నేనే చెప్తా. ఏంటి అది? 10వ తరగతి టైం, నేను ప్రేమలో పడ్డా. అదేంటి ఆ రియాక్షన్ ఇచ్చావు? ఆ అది కాదులే, పళ్ళ సెట్లు పెట్టుకునే టైంలో కూడా 10వ తరగతి విషయాలు గుర్తొచ్చాయంటాను. సరే ఇవన్నీ కాదు, మేమిద్దరు ఇద్దరిని ప్రేమించాం, వాళ్ళు తప్పిపోయారు. మీకు నా బాధ అర్థం కావాలంటే ఈ లెటర్ చూడు. లెటర్ కూడా? నేను వాసుని ప్రేమించా, నేను బోసి ప్రేమించా, నేనైతే ప్రస్తుతం ఎడిటర్ని ప్రేమిస్తున్నా, ఎడిటర్ని ప్రేమిస్తున్నా. వర్షిని వర్షిని, చెట్టుకు వస్తుంది హనీ, అది అమ్మితే వస్తుంది మనీ, నీ కోసం నేను చేస్తాను ఎని. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? ఏంలే, ఈయన అడవిలో తేనె తెట్లు కొట్టుకునేవాడు అనుకుంటా. ఇది ఒక లవ్ లెటర్, దీన్ని మళ్ళీ మీరు దాచుకుని నాకు తెచ్చారు. నాచదు నాచదు. రష్మి గౌతమ్, రష్మి గౌతమ్, నీ అందానికి మేము బానిసలు అవుతాం, నువ్వు నువ్వు అంటే హర్ట్ అవుతాం, ఒప్పుకుంటే నీ కాలుకు మట్టి అవుతాం, అసలు ఏంటి మాకు ఈ బాగోతాం? నీకు కుళ్ళు, మాకు లవ్ లెటర్స్ వచ్చాయి. మా వాసు బోసు ఎప్పుడు వస్తారో ఏంటో. నీ సమున్న నేస్తమా, నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా, నీకు కోపం ఎక్కువ, కోపం ఎక్కువ, కానీ మనసు మక్కువ, స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిచోడా. రేయ్, కొంత దూరం ఉండవు, మనిషికి మనిషికి మధ్య 10 అడుగులు దూరం ఉండాలండి. మనిషికి మనిషికి అయితే 10 అడుగులు, మనిషికి అడవి మనిషికి 5 అడుగులు చాలు. చిరాకు ఉంటే నీకే అంత చిరాకు ఉంటే మాకంత చిరాకుగా ఉండాలి, మాకంత చిరాకుగా ఉండాలి. రష్మి, ఏంటి నీ బోస్? నేనే కాదు, దాని తర్వాత డీకే ఉండాలిగా, డీకే ఉండాలిగా, డీకే నా బోస్ పక్కన బోస్ డీ. అదేంటి అలాంటో, నీకోసం నైట్ అంతా నేను లేచిండి లవ్ లెటర్ రాశా. అవును, ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఏంటో ఏది పడితే చెప్తున్నావు నా గురించి? నువ్వు బోసు కాదని ఆవిడ ఫిక్స్ అయింది, నేను చెప్తా వాసు అని గుర్తు చేస్తా. వర్షిని గుర్తుందా? అప్పట్లో చిన్నగా వర్షిని చూడు అనడం, ముద్దు అడగడం, చేసుకోవడం ఇలాంటివన్నీ నీకు గుర్తొస్తున్నాయా? ఏంటి నీ పత్యాపారం, నేను కూడా పార్ట్నర్షిప్ ఉందా? పత్యాపారం సార్, ఏది పడితే అది మాట్లాడతావు. రష్మి కరెక్ట్ గుర్తెచ్చుకో, స్కూల్ ముందు నిన్ను రష్మి రష్మి అని గోకేవాడు కదా. స్కూల్ వెనక వెంకట లక్ష్మి అని కూడా గోకేవాడు అది చెప్పడే. వర్షిని నీకు గుర్తుంది, అప్పట్లో నీ కోసం బ్రేక్ డాన్స్ తిరగదీసే ఉంది కదా. అయ్యా ఇప్పుడు వరకైతే నమ్మేది ఆ బ్రేక్ డాన్స్ తిరగదీస్తాను చూడు, అక్కడ దొరికేసారు, అక్కడ దొరికేసారు. నీకు అర్థం కావట్లేదు, మన జోడీ గురించి టీవీ ముందు జనాలు అలా పేపర్లు ఎగడానికి రెడీగా ఉన్నారు. అవునవును, ఈ జోడీ టీవీలో చూడడానికి అయితే వాళ్ళు పేపర్లు ఇచ్చిన రెడీగా ఉంటారు. నీ బయట మిగతా జోడీల గురించి వాళ్ళకి తెలిసిందనుకో, ఈసారి జోడీలు ఇసురు కొడతారు. బాబా ఇక్కడ ఉంటే అన్ని నిజాలు బయటపడేటట్టున్నాయి. అయితే నువ్వు బోస్ కాదా? నువ్వు వాసు కాదా? బోస్ కాకపోతే నువ్వు వాసు కాదు. వెళ్ళు. అంటే నువ్వు కాదా? కాదా?